ఇక్కడ మల్బరీ అయితే చాలా బాగుంటాయి కదా ఫ్రూట్స్. మల్బరీ ప్లాంట్కి ఇది వరకు అయితే ఫ్రూట్స్ వచ్చాయి, ఈ మధ్య అయితే కొన్ని లేవు. అయితే దానికి నేను మళ్ళీ ఫ్రూట్స్ రావడం కోసం ఏం చేశాను అనేది చూద్దాం. చూసారు కదా ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుంటాయో ఈ ఫ్రూట్స్. అసలు దగ్గరగా ఇలాగా ఈ నల్లగా ఎనివైతే మనకి పండినమనమాట. ఈ పక్కన చూసారు పిండి అనమాట, ఇదైతే మనకి ఇప్పుడే వచ్చింది పిండి. ఇది బాగా కొంచెం పెద్దదయ్యి పండితే ఇలా నల్లగా తయారవుతుంది అనమాట. దీనికి మనకి చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చు మల్బరీని. దీనికి మనం పెద్దగా అంటే మన ప్లాంట్స్ అవి నర్సరీలో అయితే దొరుకుతాయి, కొంచెం ముదురు కొమ్మలతో కూడా దీన్ని అయితే ప్రాపగేట్ చేసుకోవచ్చట. అయితే నేనైతే ట్రై చేయలేదు చూడండి. అయితే మనకి ఎప్పుడైతే చాలామంది ఫ్లవరింగ్ ఉండట్లేదని ఈ మధ్య కూడా ఎవరో నన్ను అడిగారు, మాకు మొక్క అయితే పెరిగింది కానీ ఈ ఫ్లవరింగ్ రావట్లేదని చెప్పేసి అన్నారనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మనం ముదురు మొక్క నుంచి గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవడం వల్ల ఏదైనా సరే ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా సరే మనకి గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చుకోవడం వల్ల మనకి అంటే దాని ఏజ్ అనేది కొంచెం పెరుగుతుంది, మనం ఆ కొమ్మతో ప్రాపగేట్ చేసుకునేది. అటువంటివి అయితే మనకి త్వరగా ఈల్డ్ ఇస్తాయి. ఇదైతే ఇది వరకు ఫ్రూట్స్ వచ్చాయి. తర్వాత నేను ఏం చేశానంటే ఈ మొత్తం ఈ ఆకులన్నింటిని కూడా మ్యాక్సిమం ఒక 70% వరకు ఆకులన్నింటిని కూడా తీసేసాను అనమాట. ఆకులన్నీ తీసేయడం వల్ల మళ్ళీ మనకి ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది. చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి, ఇంకా కూడా ఫ్రూట్స్ వస్తాయి చూడండి. ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి తర్వాత ఫ్రూట్స్గా ఇలాగా ఇవన్నీ కూడా పెద్దవయ్యి ఇవి అయితే నల్లగా ఎలా ఉందో చూసారా తీగ ఉంటాయి. ఇవి నల్లగా ఉన్నవి తీగ ఉంటాయి, అంటే పండినవి తీగ ఉంటాయి అన్నమాట. ఇదైతే కొంచెం ఇది మనకి రెడ్డిష్ కలర్లో వస్తాయి కొంచెం పెద్దవైన, అవి అయితే పుల్లగా ఉంటాయి పండగ ముందు. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి చూసారు కదా. నేల మీద కనుక మనం ఈ కంటైనర్లో కాకుండా నేల మీద కనుక వేసుకుంటే ఇంకా అసలు ఎన్ని పళ్ళు వస్తాయో అస్సలు మనం చాలా పళ్ళు అయితే చాలా ఇళ్ళు అయితే తీసుకోవచ్చు. కొంచెం పెద్ద కంటైనర్లో కూడా వేసుకోవచ్చు. ఇది మనకి నేనైతే చూసారు కదా ఈ బకెట్లో పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి ఈ పొడుగు బకెట్లో అయితే పెట్టాను. దేనికైనా సరే సరిపడినంత ఎండ అయితే కావాలండి. ఎప్పుడైనా సరే ఏ ప్లాంట్ అయినా సరే గ్రో అవ్వాలంటే ఇది కాకుండా మనకి గ్రో బ్యాగ్స్లో కూడా మనకి 18x18 21x21 గ్రో బ్యాగ్స్ని అయితే మనం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇక్కడ కూడా ఉన్నాయి. అబ్బా నిజంగా నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఫ్రూట్స్. పక్షులు అవి వస్తుంటే మాత్రం చక్కగా తినేస్తాయి అన్నమాట. చూసారా ఇదైతే మనకి పండుగ మారుతుంది. ఇక్కడ కొంచెం రెడ్ కలర్ ఉంది, బ్లాక్ అవుతుంది అనమాట. ఇవి కొంచెం పులుపు ఉంటాయి కానీ టేస్టీగా ఉంటాయి. ఇవైతే మనం ఇలాగా పెంచుకుంటే చక్కగా మనం ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీరు కూడా కంపల్సరీగా చాలా ఈజీగా మనం అయితే పెంచుకోవచ్చు. దీనికి మామూలుగా రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్సే ఇదనమాట. దీనికి అంటే మనకి కంపోస్ట్ కానీ వెర్మి కంపోస్టు తర్వాత కౌడంగ్ కంపోస్టు ఇవైతే ఇవ్వచ్చు. దీంతోపాటు అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కూడా దీనికి మామూలుగానే యాజ్ యూజువల్గా మనం అయితే ఇలాగే మిద్దె తోటలోని మొక్కలకి ఇస్తామో అలాగే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా నేను దీనికి కొంచెం మళ్ళీ ఒకసారి కొన్ని కొమ్మలకైతే నేనైతే ప్రూనింగ్ చేసుకోలేదు, అవి కూడా ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ప్రూనింగ్ చేసుకున్నాను నేను ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి చూసారా ఒకసారి. ఈ కొమ్మకైతే మనకి మన ఇలాగ అనమాట, దీనికి ఫ్రూట్స్ లేవు కదా, దీనికైతే ఇలా తీసేస్తున్నాను చూడండి ఒకసారి. ఇలాగ ఈ ఆకుల్ని జస్ట్ ఇలా తీసేయండి, ఈ ఆకుల్ని జస్ట్ ఇలా తీసేసి మనం అన్నీ తీయద్దండి. ఎందుకంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి మొక్కలు, అందువల్ల మనం ఒక 70% వరకు ఆకుల్ని అయితే చక్కగా తీసేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మనకి త్వరలోనే చక్కగా మనకి ఈ స్టెమ్ మీద మనకి ఫ్రూట్స్ అయితే వస్తాయన్నమాట. ఇలాగ అప్పుడప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రూట్స్ అన్నీ కోసేసుకుందామో అప్పుడు మనం చక్కగా ఇలాగ తీసేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఎప్పుడైనా సరే ప్రూనింగ్ అనేది మన టెరెస్ గార్డెన్లో చాలా యూస్ఫుల్ కదండి. చక్కగా మనకి కొత్త పూత పిందె రావాలంటే ప్రూనింగ్ అనేది చాలా అవసరం కాబట్టి ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. తీసుకుంటున్నాను నేను ఈ నల్లగా ఉన్నవి. ఇవి ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ వచ్చినప్పుడు మనం పండినవి కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేసుకుంటే మనకి లోపల చూసారా ఇలా కట్ చేస్తుంటే ఎలా వస్తుందో మనకి. ఇవైతే కట్ చేసుకున్నాను, ఇవి తర్వాత పండుతాయి అన్నమాట మనకి. అంటే నేను ఈ మధ్యనే ప్రూనింగ్ చేసుకున్నాను, ఎన్నో రోజులు అవ్వలేదు, ఒక 15 డేస్ అయిండు ఉంది ప్రూనింగ్ చేసుకుని. ఇవైతే తర్వాత వస్తాయి మనకి, ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయి, అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట. సరిగ్గా ఈ ఫ్రూట్ని అయితే ఇప్పుడు నేను తింటున్నాను, చాలా ఇష్టం అనమాట నాకు. సూపర్గా ఉందండి మనకి స్ట్రాబెర్రీస్ అవి ఎలా పండించుకుంటామో. ఇదైతే ఇంకా చాలా ఈజీగా పెరుగుతుంది స్ట్రాబెర్రీస్ కంటే కూడా. చూసారా ఇలాగ తిన్నాక సగం లోపల ఎర్రగా ఉంది, చాలా తీగా ఉందన్నమాట. మీరు కూడా తప్పనిసరిగా పెంచుకోండి. మల్బరీ మొక్కలో చిన్న కొన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకొని దాన్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలనే విషయాన్ని కూడా మనం అయితే చూసాం కదా. వీడియో మీద మీ కామెంట్ని తప్పకుండా తెలియచేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.